हाई एव्रीवन वेलकम बैक टू सीएससी एनआईटी ट्यूटोरियल फॉर यू रोज़ वीडियो टॉपिक थंबनेल चूसे उंटारु कदा टॉपिक लोकि वेल्ले मुंदु मीरु गनुक ना चैनल फर्स्ट टाइम चूसिनट्लयिते चैनल नि सब्सक्राइब चेसुकोंडि वीडियोस नि लाइक चेयंडि अंदरिकी शेर चेयंडि सो लेट चेयकुंडा टॉपिक लोकि वेल्लिपोदाम वाई जावास्क्रिप्ट इज मोस्ट पॉपुलर అసలు జావా స్క్రిప్ట్ అనేది నార్మల్ గా 2022 లో అయినా 2023 లో అయినా చూసుకుంటే జావా స్క్రిప్ట్ కి ఎక్కువ పాపులారిటీ ఉంది. ఎందుకు జావా స్క్రిప్ట్ కి అంత పాపులారిటీ ఉంది? పైథాన్, జావా, సీక్వెల్ చాలా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. కానీ జావా స్క్రిప్ట్ కి ఎందుకు అంత పాపులారిటీ ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం. దీనికి మెయిన్లీ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. దీనికి మెయిన్లీ కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇంటరాక్టివిటీ, సెకండ్ వన్ ఈవెంట్ బేస్డ్ ప్రోగ్రామింగ్, థర్డ్ వన్ జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్, Omni platform, JavaScript easy to learn. ఇప్పుడు ఒక్కొక్క దాని కోసం డీటెయిల్ గా చూద్దాం. ఇంటరాక్టివిటీ, ఇంటరాక్టివిటీ అనేది ఏంటంటే నార్మల్ గా ప్రతిరోజు JavaScript మీద డిపెండ్ అయ్యి మనం చాలా ఉంటుంది. లైక్ అంటే ఒక వెబ్ పేజ్ చూసుకుంటే అది మనకి ఇంటరాక్టివ్ గా ఉండడం, ఇవన్నీ కూడా JavaScript అనేది మోస్ట్లీ హ్యూమన్ తో ఇంటరాక్టివ్ గా ఉంటుంది. సో అందుకు దీంట్లో మెయిన్ ఫీచర్ ఇంటరాక్టివిటీ. జావాస్క్రిప్ట్ లేకుండా ఒక్కరోజు మనం వెబ్ బ్రౌజర్ని కూడా ట్రై చేయొచ్చు. అది ఎలా అంటే మీకు ఇక్కడ స్టెప్స్లో కనిపిస్తుంది కదా, ఈ స్టెప్స్లో యాప్స్లోకి వెళ్ళి క్రోమ్ మెను ఐకాన్ సెట్టింగ్స్ జావాస్క్రిప్ట్ని టర్న్ ఆఫ్ చేసి చూస్తే అసలు జావాస్క్రిప్ట్ లేకుండా మనం ఏది చేయలేమన్నమాట, అంత ఇంటరాక్టివ్గా ఉంటుంది. సెకండ్ వన్ ఏంటి అంటే ఈవెంట్ బేస్డ్ ప్రోగ్రామింగ్. ఈవెంట్ బేస్డ్ అంటే నార్మల్గా మన డైలీ లైఫ్లో చూసుకుంటే జావాస్క్రిప్ట్ ఇంటరాక్టివిటీ కోసం తెలుసుకున్నాం కదా. సో నార్మల్గా ఒక వెబ్ పేజ్ అనేది డైనమిక్గా వర్క్ అవ్వాలంటే అది జావాస్క్రిప్ట్తోనే వర్క్ అవుతుంది. డైనమిక్గా వర్క్ అవ్వడం అంటే ఏంటి? నార్మల్గా ఇప్పుడు ఆన్ క్లిక్, ఆన్ హోవర్ ఇలాంటి ఈవెంట్స్ ఉంటాయి కదా, జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మనకి రావడం, నెక్స్ట్ పేజ్కి మూవ్ అవ్వడం, లైక్ ఇవన్నీ కూడా జావాస్క్రిప్ట్తోనే జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఏంటి అంటే జావాస్క్రిప్ట్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్. దీంట్లో లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అనేవి చాలా ఉంటాయి. అసలు లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ కోసం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. లైబ్రరీస్ అనేవి చాలా ఎక్కువ టైప్స్ ఉన్నాయి, ఫ్రేమ్వర్క్స్ కూడా చాలా ఎక్కువ టైప్స్ ఉన్నాయి. ఇవన్నీటి వల్ల కూడా ఫ్రేమ్వర్క్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా అనమాట అలా వర్క్ అవుతాయి. కాబట్టి జావాస్క్రిప్ట్ అనేది మోస్ట్ పాపులర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి అంటే ఓమ్ని ప్లాట్ఫామ్. మొబైల్స్లో, ట్యాబ్లెట్స్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా రన్ అవుతుంది జావాస్క్రిప్ట్. సో ఇది ఓమ్ని ప్లాట్ఫామ్, ప్లాట్ఫామ్ బేస్ చేసుకుని రన్ అవుతుంది. ఈ జావాస్క్రిప్ట్ అనేది సర్వర్ సైడ్ వర్క్ అవుతుంది, అలాగే క్లయింట్ సైడ్ కూడా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే జావాస్క్రిప్ట్ అనేది నేర్చుకోవడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కన్నా జావాస్క్రిప్ట్ని కంపేర్ చేసుకుంటే ఒక 2-3 లైన్స్ కోడ్ చూసినా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒక కొంచెం నేర్చుకున్నప్పటికే మనం ఈజీగా కోడ్ రాయగలం అన్నమాట. అందుకు జావాస్క్రిప్ట్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పొచ్చు. ఇవి మెయిన్ రీజన్స్ జావాస్క్రిప్ట్ అనేది పాపులర్ లాంగ్వేజ్ అని చెప్పడానికి. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అలాగే టెలిగ్రామ్ లింక్స్లోకి జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. నోట్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్.